Students, how are you all? Okay, students, in our previous class we have discussed about phrases and noun phrase, right? Have you remembered that? So before going to discuss our today's topic, I would like to recapitulate malli okasari gurtu cheddam anukuntunnanu what I have said in our previous class. Okay, so students, what is a phrase? A sentence which has more than one word is called a phrase. Okay, and what is a noun phrase? The phrase which has a noun in it is called a noun phrase. ఏ వాక్యంలో అయితే noun ఉంటుందో ఆ వాక్యాన్ని that sentence is called noun phrase. So in noun phrases, a few words describes or defines a noun. Okay, ఒక noun ని కొన్ని మాటలు తెలియజేస్తాయి వాటికి క్వాలిటీ కానీ అది ఎలా ఉందనే విషయాన్ని, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఏ noun phrase. సో ఇన్ టుడేస్ క్లాస్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ noun phrase. Old noun phrase in opposition. So what is opposition? First of all, we have to know the meaning of opposition. Opposition means position, sthanam. So two or more than two words which defines one another is called opposition. Ante rendu ledha antakante ekku padalu unta indulo kuda. అయితే ఇందులో ఏంటంటే ఇవి ఒకదాన్ని ఒకటి డిఫైన్ చేస్తాయి, వివరిస్తాయి. ఇది చెప్పినా అదే అర్థం వస్తుంది, అది చెప్పినా ఇదే అర్థం వస్తుంది. ఓకే, సో దట్స్ వై దిస్ ఈస్ కాల్డ్ అపోజిషన్ ఇన్ అండ్ వాట్ ఈస్ నౌన్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. సో యాజ్ వీ సెడ్ దట్ వాట్ ఈస్ నౌన్ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ ఫ్రేజ్లో అయితే నౌన్ ఉంటుందో నౌన్ ఫ్రేజ్ అని చెప్పుకున్నాం. ఇన్ ద సేమ్ మేనర్ వాట్ ఈజ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్? ఏ అపోజిషన్లో అయితే ఇలా రెండు అర్థాలు ఉన్నవి అక్కడ నౌన్ని తెలియజేసే పదాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఫ్రేజ్నే నౌన్ ఫ్రేజ్ అని అంటారు. ఫ్రేజ్లో నౌన్ ఉంటే నౌన్ ఫ్రేజ్, అదే అపోజిషన్ కూడా ఉండి ఉంటే అందులో నౌన్ ఫ్రేజ్ కలిస్తే అది నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అవుతుంది. అపోజిషన్ మీన్స్ వన్ ఆర్ మోర్ దాన్ వన్ వర్డ్స్ ఆర్ దేర్ విచ్ డిఫైన్స్ వన్ అనదర్. ఓకే, ఒకే అర్థాన్ని తెలియజేసే పదాలు ఒకటి కన్నా ఎక్కువ పక్క పక్కన ఉంటే అపోజిషన్ అంటాము. అలాంటి అపోజిషన్లో నౌన్ ఫ్రేజ్ ఉంటే అంటే నౌన్ని తెలియజేసేవి వాక్యం ఉంటే దానినే నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అంటారు. నిన్న చెప్పుకున్న క్లాస్లో ఏంటంటే నౌన్ని డిస్క్రైబ్ చేసే డిఫైన్ చేసే పదాలు పక్కన ఉంటాయి, దాన్ని నౌన్ ఫ్రేజ్ అన్నాం. ఇందులో ఏముంటాయి? ఇందులో కూడా నౌన్ని తెలియజేసేవే ఒకటికన్నా ఒకటి ఉండొచ్చు, రెండు ఉండొచ్చు, రెండు కన్నా ఎక్కువ కూడా ఉండవచ్చు. కానీ నిన్న ఒకటే ఇంపార్టెంట్ వర్డ్ చివరిలో ఉన్నది నౌన్, కానీ ఈరోజు రెండు ఇంపార్టెంటే. ఇది దీన్ని తెలియజేస్తే అది దాన్ని తెలియజేస్తుంది. సో లెటస్ డిస్కస్ ద ఎగ్జాంపుల్స్ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద గివెన్ టాపిక్. ఓకే, డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఓకే, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ఈచ్ సెంటెన్స్. కమల కామ హర్ ఎల్డెస్ట్ డాటర్ ఏ విడో గాట్ అప్ reluctantly. What is underlined here? Her eldest daughter, a widow. And coming to second sentence, don't you remember Vimala, district collector Nambiar's eldest daughter? What is underlined here? District collector's Nambiar's eldest daughter. Okay, so here the underlined parts in the above sentences refer to the nouns that occur before them. So adandi ikkada underline chesina padalu describe the noun before them. What is Kamala? Is a noun.
కమలా అన్న హర్ ఎల్డెస్ట్ డాటర్ అన్న ఏ విడో అన్న ఒకటే ఒకటా కాదా ఎలా కాదో ఎలా అవునో చెప్పాలి ఇప్పుడు మనం నా పెద్ద కూతురు కమల అన్న ఇప్పుడు నా పెద్ద కూతురు అన్న కమల అన్న ఒకటేనా కమల అన్న పెద్ద కూతురు అన్న ఒకటేనా ఎస్ సో అది అంతే తేడా సో ఈ రెండు పదాలు ఒకదాన్ని కమల అన్న పెద్ద కూతురని నా పెద్ద కూతురని వస్తుంది నా పెద్ద కూతురు అన్న కమల అనే అర్థం వస్తుంది అలాగే తను విడో అయి ఉంటే భర్త చనిపోయి ఉంటే భర్త చనిపోయిన నా పెద్ద కూతురు కమల మూడు ఒక్కళ్ళనే తెలియజేస్తాయి ఒక్క పర్సనే కదా అందులో ఏది చెప్పినా అర్థం అయిపోతుంది భర్త చనిపోయిన కూతురు అన్నాను అనుకో నా ముగ్గురు కూతురు నలుగురు కూతురు ఒక్క కూతురు ఉందనుకుందాం భర్త చనిపోయిన కూతురు అంటే కమల అని అర్థమైపోద్ది నా పెద్ద కూతురు అన్న కమల అని అర్థం కమల అంటే ఈ రెండు కూడా అర్థమైపోతుంది సో దట్ ఈస్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ ఎలా ఉందో పదం చూసారా ఫస్ట్ నౌన్ వస్తుంది ఇందులో అయితే ఓన్లీ నౌన్ ఫ్రేజ్లో అయితే నిన్న నౌన్ ఎక్కడొచ్చింది చివరిలో వచ్చింది ఇన్ దిస్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ నౌన్ విల్ కమ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ కామా విల్ కమ్ అండ్ నో నీడ్ టు పుట్ ఎనీ బీ ఫామ్ ఈజ్ యామ్ ఆర్ ఏం పట్టక్కర్లేక కామా పెట్టేసి వీ హ్యావ్ టు టెల్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గివెన్ నౌన్ ఓకే సో డోంట్ యూ రిమెంబర్ విమల విమల నీకు గుర్తు లేదా ఎవరు విమల డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ యొక్క పెద్ద కూతురు డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క పెద్ద కూతురు అంటే ఎవరు విమల విమల అంటే సో అది సో హియర్ ఆల్సో ఆఫ్టర్ నౌన్ నో నీడ్ టు పుట్ ఎనీ బీ ఫామ్ వీ హ్యావ్ టు గివ్ అనదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గివెన్ నౌన్ ఈ నౌన్ గురించి ఇంకో విషయం చెప్తే సరిపోతుంది అన్నమాట సో హియర్ రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ మహేష్ ఈజ్ మై ఎల్డర్ బ్రదర్ దిస్ ఈజ్ వన్ ఫ్రేజ్ ఆర్ సెంటెన్స్ రైట్ హీ లీవ్స్ ఇన్ ఢిల్లీ అనదర్ సెంటెన్స్ హియర్ హూ ఈజ్ హీ హీ మీన్స్ మహేష్ హియర్ హీ మీన్స్ మహేష్ సో we have to write only one single sentence by using the same given points mahesh no need to write any b form he is am are who is mahesh my elder brother if I say my elder brother or mahesh both are okay so mahesh comma omit b form here b form is no need to write mahesh my elder brother comma no need to write he again lives in Delhi because we have included this sentence also into this sentence because of that no need to write the pronoun again we have to put only comma okay mahesh my comma my elder brother lives in Delhi okay now come to second sentence sarojini naidu is popularly known as the nightingale of india in this sentence what is known sarojini naidu already he has given so if I say sarojini naidu are the nightingale of india who is nightingale of india sarojini naidu who is sarojini naidu nightingale of india so if I say sarojini naidu no need to write is any other thing sarojini naidu the nightingale of india or I can write popularly known as the nightingale of india Do I need to write full stop here? No, we have to put comma. So comma. Already given answer. Wrote meaning. No need to write she again if we are combining the sentence. కలిపేస్తున్నాం కాబట్టి మళ్ళీ ప్రొనౌన్ రాయకూడదు. Wrote many poems in English. Okay. In the same manner.
third sentence. Rabindranath Tagore is called Gurudev. He was awarded the Nobel Prize for Literature in 1930. Rabindranath Tagore is called Gurudev. Gurudev means Rabindranath Tagore. Rabindranath Tagore means Gurudev, right? So already noun is Rabindranath Tagore. So another name called Gurudev or Gurudev. This. So we are combining, hence we have to omit he here. Plus stop tarvata unna pronoun ni vadilesi comma pettukovali. Already answer given. So was, okay? Only called Gurudev was awarded the Nobel Prize for Literature. Now come to third one. We have completed fourth one. Mount Everest is the highest peak in the world. I think you can easily answer this. No need to write this. Is here. Just Mount Everest. Noun is Mount Everest. The highest peak in the world? Mount Everest. Mount Everest, highest peak. So, Mount Everest, highest, the highest peak. From here we have to write the highest peak in the world. So no need to write again this pronoun, because in the place of full stop your, we have put here comma, right? So is located in Nepal. That's it. Have you understood? So once again I would like to remind a few points related to noun phrase in opposition. Opposition means one or more than one words or sentences which defines one another. ఒకదాన్ని ఒకటి విరించే రెండు పదాలు నౌన్ని తెలియజేసేవి. ఆ పేరు చెప్పినా నౌనే అర్థమవుతుంది, నౌన్ చెప్పినా అదని మనకి అర్థమయ్యే పదాలు అనమాట. దానిలో నౌన్ హైలైట్ చేసి ఉంటుంది కాబట్టి నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్ అని దాన్ని అంటారు. సో ఓకే, సో వాట్ ఈస్ హైలైటింగ్ హియర్? నౌన్, మౌంట్ ఎవరెస్ట్. సో అందుకే వీ కాల్ ఇట్ నౌన్ ఫ్రేజ్ ఇన్ అపోజిషన్. హోప్ యు ఆల్ అండర్స్టాండ్ the topic. If anybody still have any doubt, feel free to send me a WhatsApp audio message. Okay, message type cheyakunda you can send me audio message. Pampiste nenu vallini malli explain cheyadaniki try chestanu. Okay na? So I will send this worksheet, this exercise, only these four exercises. And I hope you are getting here. If you did not get any clarity in this picture, I will send a screenshot of these four blanks. You have to write down these four in your notebook and write the answers also, and send that photocopy of your notebook in the group. Okay, in next class we will discuss another topic of our textbook grammar. Till then, take care, have a great day. Bye-bye.